వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. విద్యా అన్న మాటకు అర్థం కుక్షింభరత్వం కోసం చదువుకునేటటువంటి చదువు అని కాదు. చదువు అంటే నేను దాన్ని తక్కువ చెయ్యట్లేదు. ఒకరు ఒక శాస్త్రం చదువుకున్నాడు అనుకోండి, ఏదో ఆయన ఆ చదువు చదువుకుని ఒక ఉద్యోగంలోకి వెళ్ళాడు, ఏమో ఆయన చదువుకున్న శాస్త్రమే ఒకనాడు ఆయనకి భగవత్ సంబంధమైనటువంటి మార్గమనందు ప్రయాణించడానికి అలంబనం కావచ్చు. కాబట్టి అది తక్కువ చేసి నేను మాట్లాడటం లేదు. కానీ అసలు విద్య అన్న మాటకు అర్థమేమిటంటే, ఏది తెలుసుకున్న కారణము చేత నువ్వు ఇంకొకటి తెలుసుకోవలసినటువంటి అవసరము ఉండదు. ఏది తెలుసుకోవడమే చదువుల యొక్క చిట్ట చివరి ప్రయోజనము. చదువు అంటే తెలుసుకొనుట అన్న ఒక్క అర్థమే కాదు. విద్య అంటే ఇక ఏది తెలుసుకున్న తర్వాత ఇక వేరొకటి తెలుసుకోవలసిన అవసరం ఉండదు. వేరొకటి తెలుసుకోవలసిన అవసరం అన్నమాట ఎప్పుడొస్తుంది? ఇది తెలుసుకున్నాను ఇంకొకటి తెలుసుకోవాలి అంటే శరీరం ఉంటేనే సాధ్యం అవుతుంది. వేదమైనా అంతే, వేదం చదువుకోవాలి శరీరం ఉండాలి. భరద్వాజుడంతటి వాడు 300 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చినా కూడా చదివినది చూపిస్తే పరమాత్మ గుప్పిడి ఇసుకంతుంది. చదవవలసినది పర్వతం దగ్గర పర్వతాల రాసులు ఎలా ఉంటాయో అలా ఉంది వేదం. అనంతో వై వేదాహ, భగవంతుడు చూపించి నీకు 200 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చా, ఎంత వేదం చదివావని అడిగాడు. చదవడం తెలుసుకోవడం అనేటటువంటి దానికి శరీరం ఉండాలి. కానీ ఏది తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇక తెలుసుకోవడానికి ఏమీ ఉండదు, దానికి విద్య అని పేరు. ఏది అనుభవంలోకి రావాలి? ఆత్మ అనుభవంలోకి రావాలి. నేను ఈ శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు. చిదానంద రూప శివోహం శివోహం అంటారు శంకర్లు. అలా నేను చిదానంద రూపమైనటువంటి ఆత్మని, అది నోటితో అనడం కాదు, అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చిందనుకోండి సాక్షిగా ఉంటాడు. ఈ శరీరాన్ని ఒక్కొక్కసారి మనం తెలిసో తెలియకో సాక్షిత్వంతో ఒక మాట చెప్తాం, ఏమిటో ఈ వేలు నిప్పిడుతోందని అంటాడు. ఈ వేలు నిప్పిడుతోందని తెలుసుకుంటున్నది నేను, నా చేత తెలియబడుతున్నది ఈ శరీరం. అంటే శరీరాన్ని నేను ధరించాను, ఒక పంచ ధరించినట్టు, ఒక ఉత్తరీయాన్ని ధరించినట్టు నేను ఈ శరీరాన్ని కూడా ధరించాను. ఆ ధరించినది ఏదో అది ఆత్మ, అది అనుభవంలోకి రావాలి. ఇది కాదు ఇది నేను అన్నది ఎరుకలోకి వస్తే, తెలియబడితే అది అద్వైతానుభూతి. అప్పుడు అది అనుభూతి అవుతుంది తప్ప కేవలముగా తెలుసుకున్నది అవదు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహానుభావులు ఎప్పుడు నేను అన్న మాట ఇక శరీరాన్ని చూపించి అనరు. అది ఏదో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుని మాట్లాడడం కాదు. ఆ చిట్ట చివరి స్థితికి వెళ్ళిపోతే ఆ జ్ఞానము శంకరుడి అనుగ్రహం వల్ల కలిగితే జ్ఞానదాత మహేశ్వరః, ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి, ఆ కలిగిన నాడు ఇక నేను అన్నప్పుడు ఇది చూపించాడు, దీనికి సాక్షిగా మాట్లాడతాడు. ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు, రాత్రి మీరు బాగా నిద్రపోయారా అని అడిగారు. నా బోటిగాడైతే ఏమంటాడు, ఆ బాగా నిద్రపోయానండి అంటాడు. ఆయన అన్నారు, ఓ ఇది బాగా నిద్రపోయింది అన్నారు. ఇది బాగా నిద్రపోయింది అంటే మీరు, ఇది నిద్రపోతున్నప్పుడు నేను సాక్షి. అన్నిటా అంతే, చూస్తూ ఉంటారు కాబట్టి దాని బాధతో వారు తాదాత్మ్యతని పొందరు, దాని సుఖంతో తాదాత్మ్యతని పొందరు, అలాగే ఉంటారు. అది చరమస్థితి వరకు అలాగే కొనసాగుతుంది. అది మాటలు కాదు, నేనేదో నోటితో చెప్పినంత తేలిగ్గా ఉండదు. మీకు ఒక ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. భగవాన్ రమణులకు ఒకప్పుడు సర్కోమా వస్తే మోచేతి మీద పుట్టినటువంటి పుండు కోశారు. కోసినప్పుడు శరీరం అంతా విపరీతమైనటువంటి వేడి బాధ పుడతాయిట, సర్కోమా బాధలకు బాధ అంటారు. అటువంటి ఆ శస్త్రచికిత్స ఆయనకి జరిగితే రాత్రి ఓ గదిలో పడుకోబెట్టారు. మంచి చలికాలం, చాలా చలిగా ఉంది, ఆయనకి వెచ్చగా ఉంటే సౌకర్యంగా ఉంటుందని కొద్దిగా వేడిని ప్రసరింపచేయగలిగినటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి మంచం కింద పెట్టారు.
తెల్లవారేటప్పటికీ పొట్ల పండు తనంత తాను ఎలా బద్దలైపోతుందో అలా ఉబ్బిపోయి శరీరం అంతా బద్దలైపోయింది ఆయనకి. వైద్యులు వచ్చారు, గబగబా ఆ చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చారు, ఏమి ఇలా అయిపోయిందని అడిగారు. ఎవరు పెట్టారు ఈయన మంచం కింద వేడి ఇవ్వగలిగినటువంటి యంత్రాన్ని అని అడిగారు. అడిగితే ఆయన శిష్యులు అన్న మాట వాడలేదు రమణ మహర్షి. ఆ చుట్టూ ఆయన అంత్యవాసులు వచ్చి అన్నారు, మేమే పెట్టాం, బయట చాలా చలిగా ఉంది, అసలే శస్త్రచికిత్స జరిగింది కదా, వేడిగా ఉంటుందని ఉష్ణం ఆ వేడినివ్వగలిగినటువంటి యంత్రాన్ని పెట్టాం. అంటే వైద్యులు అన్నారు, అయ్యయ్యో అటువంటి యంత్రం పెట్టకూడదు, ఈ శస్త్రచికిత్స జరిగినప్పుడు శరీరం ఎంత ఖేదాన్ని పొందుతుందో, అందుకే శరీరం అంతా ఉబ్బి పగిలిపోయినట్టు అయిపోయిందన్నారు. వాళ్ళు అన్నారు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, హే భగవన్, రాత్రి మీకు అంత క్లేశం కలిగితే, ఒళ్ళు వాచిపోతుంటే పగిలిపోతుంటే మీరెందుకు పిలవలేదు మమ్మల్ని అని అడిగారు. ఆయన నవ్వి అన్నారు, మీరేమో చలిగా ఉంది ఇది పెడితే దీనికి బాగుంటుందన్నారు, వాళ్ళేమో ఇది పెడితే ఇది పగిలిపోయి బాధపడుతుందన్నారు. వాళ్ళన్న మాటకి బాధపడుతోందా, మీరన్న మాటకి సంతోషపడుతోందా, తమాషా చూద్దామని నేను చూస్తున్నాను దాని వంక. ఏదో సుఖంలో ఇలా చూపించి మాట్లాడేయడం చాలా తేలిక, అనుకరించాలంటే జ్ఞానిని అనుకరించడం అంత తేలిక కాదు. జ్ఞాని అయితే ఉండాలి తప్ప జ్ఞానిలా ఎన్నడూ ప్రవర్తించలేము, జ్ఞానిలా ఎప్పుడూ అనుకరించలేము. అందుకే మహానుభావుడు ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఆయన దగ్గరికి ప్రాణవాయువు యొక్క ఆ సిలిండర్ని తీసుకొస్తుంటే వద్దు వద్దని పరమ సంతోషాన్ని పొంది చిన్న గుడారంలో బంధించబడిన ఏనుగు గుడారము నుండి బయటికెళ్ళినట్టు అన్నారు. అందరూ చూస్తుండగా జ్యోతి పైకి లేచి ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చేసి శిఖరంలోకి ప్రవేశించి అణిగిపోయింది. మహాత్ముల యొక్క జీవనం అలా ఉంటుంది, వాళ్ళు పరమసత్యమైనదేదో ఆ ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఇక అది అనుభవంలోకి వచ్చేదే తప్ప నోటితో చెప్పడానికి కుదరదు. అందుకే రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు, ఈ లోకంలో ఎంగిలికానిది ఏదైనా ఉందా అని అడిగాడు. ఎందుచేత, మీరు తేనె పట్టుకురండి ఎంగిలైపోతుంది, ఎందుకంటే మీరు తేనె పట్టులోంచి తీయాలి అంటే తేనె ఈగలు తీసుకొచ్చి పెట్టాయా లేదా, ఎంగిలే కాదా. మీరు ఏదో ఓ తుమ్మి పువ్వు పట్టుకొచ్చారనుకోండి, దాని మీద కూడా పురుగు వాలుతుంది, ఓ ఈగ వాలుతుంది. మీరు పాలు పట్టుకొచ్చారనుకోండి, దూడ మొట్టమొదట ఆవు పొదుగు దగ్గరికి వెళ్ళి తన ముట్టితో గుద్ది శరమలను నోట్లో పెట్టుకుని చప్పరించకపోతే ఆవు పొదుగులోకి పాలు స్రవించదు, అసలు చేపునకు రావు. కాబట్టి పాలు ఎంగిలి. ఈ లోకంలో ఏదైనా ఎంగిలే, ఒక ప్రత్యేకమైన సూక్ష్మాంగజీవి చేరకపోతే పాలు పెరుగు కాదు, అన్నీ ఎంగిలే, ఎంగిలి కానిది లేదు. నేను ఇప్పుడు భీమఖండం చెప్తుంటే భీమఖండం ఎంగిలైంది, ఎందుకంటే నా నోట్లోంచి వచ్చింది కాబట్టి నోట్లోంచి బయటికి ఏదైనా నోట్లో పెట్టుకో బయట తీస్తే ఎంగిలి అవలా, నేను చెప్తున్నటువంటి భీమేశ్వర పురాణం నా నోటి ఎంగిలైపోయింది, కానీ ఆత్మ ఎంగిలి కాదు. ఎందుకో తెలుసా, ఆత్మ గురించి చెప్పడానికి వాక్కులు లేవు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అన్నారు. ఎక్కడ ఇక వాక్కులు మనస్సు మేము చెప్పడం సాధ్యం కాదని వెనక్కి తిరిగిపోతాయో, ఏది కేవలం అనుభవంగా మిగిలిపోతుందో, ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉండదో, దానికి ఆత్మ అని పేరు. అందుకే ఆ ఆత్మ గురించి చెప్పడం జరగదు కాబట్టి అది అనుభవంగా మిగలాలి కనుక ఆత్మ ఎంగిలి కాదు. అందుకే మహానుభావుడు ఆ స్థాయికి వెళ్ళిన వారు కాబట్టి ఉత్తర క్షణంలో చెప్పారు రామకృష్ణ పరమహంస, ఈ సృష్టి యందు ఎంగిలి కానిది ఆత్మానుభవం ఒక్కటే అన్నారు. అటువంటి ఆత్మానుభవాన్ని నువ్వు దక్షారామ క్షేత్రంలో ఇవ్వాలి. జిజ్ఞాసు అయి దాన్ని తెలుసుకుందామని అక్కడికి వెళ్ళి ఎవరైనా పరిశ్రమ చేస్తే అది తెలుసుకోవడానికి కావలసినటువంటి యోగ్యతని నువ్వు అక్కడ సిద్ధింపజేయాలి. అందుకే నేను మీకు ఉపన్యాస ప్రారంభంలోనే మనవి చేశాను, జపము కానీ తపము కానీ దానము కానీ హోమము కానీ సమాధి కానీ భజన కానీ ఏదైనా సరే కొన్ని కోట్ల రెట్లు ఫలితాన్ని ఇచ్చి ఆ ఫలిత కారణము చేత చిత్తశుద్ధినిచ్చి చిత్తశుద్ధి వలన పాత్రతనిచ్చి పాత్రత వలన అనుభవాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం. అందుకే విద్యాసముద్యమంబును అటువంటి ఆత్మని తెలుసుకోగలిగినటువంటి విద్య లోపల నుంచి ఒక్కసారి పైకి లేవాలి.
ఆర్తి కలగాలి, తెలుసుకునే శక్తి కలగాలి. శివా నువ్వు భీమనాథుడివి, నువ్వు ఇక్కడ ఇస్తాను అంటే కాదు అనగలిగిన వాళ్ళెవరు, కాబట్టి అనుగ్రహించు దక్షారామంలో. శంకరుడు నవ్వి ఇస్తానన్నాడు. కాబట్టి విద్యాసముద్యమంబును అవిద్యానాశంబు, నాలుగో వరం. అవిద్యానాశము అంటే అవిద్య అంటే మోహం, ఆ మోహం తొలగిపోవాలి, అజ్ఞానం తొలగిపోవాలి, అజ్ఞానం అనేటటువంటి చీకటి విచ్చిపోవాలి. ఈ లోకంలో సూర్యుడు వచ్చాడు చీకటి పోయింది అన్నమాట ఉండదు. ఎందుకో తెలుసా? సూర్యుడు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే సూర్యుడు ఉండడు. సూర్యుడు చీకటికి తెలుసు, కానీ చీకటి సూర్యుడికి తెలియదు. ఆయన వస్తున్నాడు అనేటప్పటికి భయపడేది పారిపోతుంది, కానీ ఆయన ఉండగా చీకటి మాత్రం ఉండదు. అందుకే చీకటి సూర్యుడికి తెలియదు. శంకరుడికి భానుడు అని ఒక పేరు. నమ శంకర భానవే అంటారు శంకరాచార్యులు వారి గురించి చెప్తూ. నమ శంకర భానవే అంటారు, అంటే సూర్యబింబం లాంటి వాడా అంటారు. అష్టమూర్తి తత్వంలో సూర్యుడు పరమశివుడు. హురంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసుప్పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్చ్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అందుకే ఆ సూర్యబింబం కంటికి కనపడుతుంది కనుక కంటికి కనపడేటటువంటి శివస్వరూపంగా అష్టమూర్తి తత్వంలో ఒకటిగా ఉండేటటువంటిది శివస్వరూపం. కాబట్టి నువ్వు సూర్యనారాయణమూర్తి ఎలా చీకట్లను తీసేస్తాడో, అసలు సూర్యుడికి చీకటి తెలియడం అన్న మాట ఉండదో, అలా నీ అనుగ్రహ విశేషము చేత దక్షారామమునందు జిజ్ఞాసు అయిన వాడికి, తెలుసుకోవాలనుకున్న వాడికి అవిద్యానాశనము జరగాలి. ఇది అనుగ్రహించు. ఈ నాలుగు దక్షారామ క్షేత్రంలో ఉండేటట్టుగా మాకు వరమి అన్నారు. అందుకని అనుగ్రహించాడు. అనుగ్రహించాడు కనుక దక్షారామ క్షేత్రంలో మళ్ళీ కాశీపట్టణంలో ఎలా జరుగుతుందో అలా మోక్షపురియై జీవులకు అభ్యున్నతి కలుగుతుంది. అలాగే ఏకకాలంలో కాశీపట్టణంలో భోగాన్ని కోరకూడదు. భోగాన్ని కోరినందుకు కదూ వ్యాసభగవానుడు బయలుదేరి దక్షారామం రావలసి వచ్చింది. కానీ దక్షారామంలో కోరకపోయినా సరే దక్షారామం వెళ్ళి భీమనాథుడికి నమస్కరించినంత మాత్రం చేత ఏ అవసరములు తీరక బాధపడుతున్నాయో వాటిని తీర్చేటటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తాడు మనం భక్తితో నిలబడగలిగిన నాడు. కాబట్టి భోగమోక్ష నివాసంబు దక్షవాటి, అటు భోగానికి భోగము ఇవ్వగలదు, ఇటు మోక్షానికి మోక్షము ఇవ్వగలదు. రెండూ ఇవ్వగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రదేశము ఈ లోకంలో ఉన్నది ఏది అంటే అది దక్షారామము. అందుకే కాశీపట్టణంతో పోల్చి చూసినప్పుడు కాశీకి ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా దక్షారామంలో కనపడతాయి. అందుకే శ్రీనాథ మహాకవి ఒక మాట అన్నాడు, జిహ్నుకన్యాతీర సన్నివేశంబునకు దక్షిణాంభో రాసి తటము సాటి అన్నాడు. ఇక్కడ విశేషం ఏమి అంటే జిహ్నుకన్యా తీరమునకు, కాశీపట్టణం గంగాతీరంలో ఉంది, గంగానది ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడ గంగానది ప్రవాహం ఉంది, ఇక్కడే ఉంది అంటే దక్షారామానికి దేవేంద్రుడు ఎల్ల నిర్ణయం చేశాడు. భీమమండలం కింద ఎంతవరకు వస్తుంది అంటే దక్షారామం నుంచి సముద్రం వరకు వస్తుంది. సముద్రం వరకు వస్తుంది కాబట్టి చొల్లంగి తీర్థంలో పర్వంలో స్నానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సముద్రం వరకు భీమమండలం ఉంటుంది కాబట్టి అక్కడ గంగానదీ ప్రవాహం ఎంత గొప్పదో ఇక్కడ సముద్ర ప్రవాహం అంత గొప్పది. జిహ్నుకన్యాతీర సన్నివేశమునకు దక్షిణాంభో రాసి తటము సాటి, కమనీయ మణికర్ణికా తీర్థమునకు సప్తగోదావర తీర్థంబు సాటి. అక్కడ గంగానదిలో చాలా చాలా గొప్ప తీర్థంగా ప్రశంసింపబడేటటువంటిది మణికర్ణికా తీర్థం. మణికర్ణికా తీర్థం ఎంత గొప్పదో ఈ దక్షారామ క్షేత్రంలో సప్తగోదావరము అంత గొప్పది. మళ్ళీ మళ్ళీ మీరు బాగా వినవలసినటువంటి అవసరం, నేను ఇందాక మీకు మణికర్ణికా గురించి చెప్పాను. మణికర్ణికా ఒడ్డునట శివకేశవులు ఇద్దరూ కూడా నిలబడతారట. మణికర్ణికా స్తోత్రంలో చెప్పారు శంకరాచార్యులు వారు, నిలబడి వాదులు ఆడుకుంటారట. నేను మోక్షం ఇస్తానంటే నేను మోక్షం ఇస్తాను, నా రూపం ఇస్తానంటే నా రూపం ఇస్తానని. మణికర్ణికలో స్నానం చేసిన వాడికి మణికర్ణికా తీర్థస్నానం అంత గొప్పది. మణికర్ణికా తీర్థస్నానం ఎంత గొప్పదో సప్తగోదావర జలము సాటి.
కమనీయ మణికర్ణికా ప్రవాహంబునకు సప్తగోదావర జలము సాటి. మణికర్ణికా ప్రవాహం ఆ తీర్థం ఎంత గొప్పదో, దక్షారామ క్షేత్రంలో సప్తగోదావర జలము అంత గొప్పది. కటకరక్షకుడైన కాలభైరవునకు ప్రకట పాతాళ భైరవుడు సాటి. అక్కడ వారణాసి క్షేత్రంలో కాలభైరవుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా కాశీపట్టణంలోకి ఎవరూ ప్రవేశించలేరు. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా ఎవరూ నివాసం చేయలేరు. ఆ కాలభైరవుడికి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి, ఒకటి కాదు ఎన్ని రూపాలు. ఆ రూపాలలో ఆయన భూమ్యాకాశముల మధ్య అంతా కూడా పరివ్యాప్తమై ఉంటాడు అని. వీరభద్రుడు ఒకడు, కాలభైరవుడు ఒకడు, వీళ్ళందరివి కూడా పరమాద్భుతమైనటువంటి రూపాలు. అందులో కాలభైరవుడు అన్న మాటకు అర్థం యమధర్మరాజుని కూడా ఆయన శాసనం చేస్తాడు. అంత శక్తి కలిగినటువంటి వాడు. శివుని యొక్క అవతారాల్లో ఒకటి కాలభైరవ స్వరూపం. అటువంటి కాలభైరవ స్వరూపం కుక్కని వాహనంగా చేసుకుని ఉంటుంది. భై అనేటటువంటి రవం కుక్క కలిగి ఉంటుంది, అందుకే అది చీకట్లో మృత్యువుని పసిగడుతుంది. చూడండి, ఇప్పటికీ పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, ఏదో కుక్క మోరలెత్తి ఏడుస్తోంది అనుకోండి, కుక్క ఏడుస్తోంది కొట్టేయండి దూరంగా, దానికి యములాళ్ళు కనబడుతున్నారు అంటూ ఉంటారు. అలా కాలభైరవుణ్ణి స్తోత్రం చేస్తే ఆయన జ్ఞానము వైరాగ్యము మోక్షము అనుగ్రహిస్తాడు. అందుకే జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం కోపశోపదైన్య లోభ కోపతాపనాశనం కాలభైరవంగ్రి సన్నిధింద్రుభం అంటారు. ఆయన యొక్క పాదములను పట్టుకున్నవాడికి ఆ కోపము శోకము తాపము దైన్యము మోహము వీటన్నిటినీ కూడా పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు కాలభైరవుడు. అటువంటి కాలభైరవుడు కాశీపట్టణానికి రక్షకుడు. దక్షారామన్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రకట పాతాళ భైరవుడు సాటి. కాలభైరవుడు అక్కడ అనుమతినిస్తాడు. దక్షారామన్ దగ్గరికి వచ్చేటప్పటికి పాతాళ భైరవుడు అన్న పేరుతో రక్షకుడుగా ఉంటాడు. పైగా దుర్గమ్మ యొక్క అంశ గోగులమ్మ దక్షారామానికి క్షేత్రపాలక స్వరూపంగా ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టే ఎంతటి భయంకరములైన ఉపద్రవములను తొలగించగలిగినటువంటి శక్తి స్వరూపంగా ఆ దుర్గమ్మ కీర్తింపబడుతోంది. ఆమెయే గోగులమ్మగా ఉంది, దక్షారామంలో స్థానికంగా గ్రామదేవతగా ఉంది అని చెప్తారు. ఆ తల్లి అనుగ్రహ విశేషం అటువంటిది. ఈ పాతాళ భైరవుడు దక్షారామ క్షేత్రంలో ఇంకొక విశేషమైనటువంటి కృత్యాన్ని నిర్వహిస్తాడు. శంకరుడు ఎప్పుడైనా ఊరిరిగింపుగా బయటికి వస్తే దక్షారామ క్షేత్రంలో రెండు ఉత్సవాలు చాలా ప్రఖ్యాతి, ఒకటి కళ్యాణం, రెండు జ్వాలాతోరణం. శంకరుడు ఎప్పుడైనా ఊరిరిగింపుగా వాహనం మీద కానీ పల్లకీలో కానీ బయటికి వచ్చాడనుకోండి, పాతాళ భైరవుడు బంగారు దండాన్ని చేత్తో పట్టుకుని జనాన్ని పక్కకి తొలగమని శాసనం చేస్తట. కాబట్టి అక్కడ కాలభైరవుడు కాపు కాస్తాడు, ఇక్కడ పాతాళ భైరవుడు కాపు కాస్తాడు. కటకరక్షకుడైన కాలభైరవునకు ప్రకట పాతాళ భైరవుడు సాటి. విశ్వాధిపతి అయిన విశ్వనాయకునకు భీమనాధీశ్వర స్వామి సాటి. అక్కడ కాశీపట్టణంలో విశ్వమునకంతటికీ కూడా అధిపతి అయినటువంటి విశ్వనాథుడు ఉంటాడు. దక్షారామ క్షేత్రంలో ఆ విశ్వనాథుడికి ఎంత మాత్రము ఇంకొక రకమైనటువంటి స్వరూపం కాకుండా అభేదంగా ఆ విశ్వనాథుడే దక్షారామ వచ్చేటప్పటికీ భీమనాథీశ్వర స్వామి సాటి. భీమనాథుడన్న పేరుతో అదే శంకరుడు ఈ క్షేత్రంలో ఉన్నాడు. మోక్ష విభవంబునకు సాటి మోక్షలక్ష్మి. అక్కడ ఎలా మోక్షం దొరుకుతుందో దక్షారామ క్షేత్రంలో అలాగే మోక్షం దొరుకుతోంది. అలాగే భోగ విభవంబునకు భోగ విభవంబునకు సాటి భోగలక్ష్మి, భోగమహిమ. కాశీపట్టణంలో ఇంకా అంత భోగం దొరుకుతుందని చెప్పడం కష్టం, కానీ దక్షారామంలో మాత్రం భోగం మాటకు వచ్చేటప్పటికీ ఇక్కడ వచ్చేటటువంటి ఇబ్బందులను కూడా తొలగించడానికి భీమనాథుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే వారణాసికిని శ్రీదక్షమాటమునకు తారతమ్యంబు నెంచంగ ధర్మమగునే. అసలు దక్షిణ కాశీ అని పేరుకి అంటున్నామంతే, కానీ యథార్థమునకు కాశీపట్టణానికి దక్షిణ కాశీ అని కీర్తింపబడేటటువంటి దక్షారామానికి భేదమును మనసులో ఊహ చెయ్యవద్దు. దక్షారామం వెళ్ళినవాడు కాశీపట్టణానికి వెళ్ళిన వాడితో సమానమే అని నిర్ధారణ చేస్తున్నారు. అందుకే
నిన్న మనవి చేశాను, గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసంబులను రాగ రసము పేర్మి. పరమశివుడు గౌరీదేవిని భార్యాస్థానంలో ఎంత ప్రేమతో చూస్తాడో అంత ప్రేమతో కూడా భార్యాస్థానంలో కూర్చోపెట్టి చూడబడేటటువంటి ఇతర ముగ్గురిలో ఎవరెవరున్నారు అంటే, ఒకటి కాశీపట్టణం, రెండు దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామం. కాశీ గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసంబుల అనురాగ రసము పేర్మి. రాణివాసం నలుగురు కూడా భార్యాస్థానమునకు సమానమే. అక్కడ మణికర్ణికా ఘాట్ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి సప్తగోదావరం ఉంది. సప్తగోదావరము పైకి కనపడదు, సప్తగోదావరము ఆంతర ప్రవాహంగా ఉంటుంది. ఎందుచేత అంటే, ఒకప్పుడు భీమనాథ ప్రతిష్ఠ జరగవలసినటువంటి ముహూర్తాన్ని సప్తర్షులు నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి ఇక్కడికి ఒక అద్భుతమైనటువంటి ప్రవాహం రావాలి. గంగానదికి గౌతమి అయినటువంటి ఈ గోదావరికి అభేదం, రెండూ కూడా శంకరుడి యొక్క జటాజూటంలోంచే ఆవిర్భవించాయి. కాబట్టి అది గంగానది, ఇది గంగానది. అది భగీరథుడు తీసుకొచ్చాడు, ఇది గౌతమ మహర్షి తీసుకొచ్చారు. కాబట్టి ఆ గోదావరి నదిని ఇక్కడ కూడా ప్రవహింపచేస్తాను దక్షారామ క్షేత్రానికి ముందర. ఈ క్షేత్రం ముందు ప్రవహించేటటువంటి గోదావరి నది నీటితో బిందెలతో తీసుకెళ్ళి భీమనాథుడికి ఆచమనానికి ఇవ్వాలి. అలాగే ఇక్కడ నుంచే కలశలతో నీళ్లు పట్టుకెళ్ళి భీమనాథుడికి అభిషేకం జరగాలి, ఆయనకి నైవేద్యం ఈ నీళ్లతో జరగాలి. దానికోసం మనందరం కలిసి మన పేరు మీదుగా నిలబడిపోయేటట్టుగా భీమనాథుడి కొరకు మనం ఒక పెద్ద కృత్యాన్ని చేశామనేటటువంటి సంతోషాన్ని పొందడానికి సప్తగోదావరం అన్న పేరుతో మనం ఏడుగురు ఋషులం వెళ్ళి గోదావరిని ప్రార్థన చేద్దాం. మహాతల్లి శివుని యొక్క జటాజూటంలోంచి ఆవిర్భవించింది, అటువంటి గోదావరిని ప్రార్థన చేసి అమ్మా మాతో రామ్మ వచ్చి దక్షారామ క్షేత్రం ముందు ప్రవహించు. ఎక్కడో భీమనాథుడి దేవాలయం ఉంటే నువ్వు ఎక్కడో ప్రవహించడం కాదు, భీమనాథుడి దేవాలయం మెట్ల ముందు ప్రవహించాలి. అప్పుడు లోపల నుంచి కలశ తీసుకొచ్చి ముంచి ఆ కలశ పట్టుకుని వెళ్ళి స్వామికి అభిషేకం చెయ్యాలి. అంత తేలికగా ఉండేటట్టుగా ఓ గౌతమి గంగా మాతో రా అని ప్రార్థించడం కోసమని సప్తర్షులు గోదావరి ప్రవాహం వైపుకి వెళ్ళారు. గోదావరి ప్రవాహం వంక చూశారు. శ్రీనాథుడు అంటాడు, గోదావరి 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 అని చొపలకు గుణవంతులకు గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య గుణంబుల్ అంటాడు. ఆ గోదావరికి ఒక అధిష్టాన దేవత ఉంది. ఆ గోదావరి దగ్గరికి వెళ్ళిట మూడు మాటలు గోదావరి 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 అంటే చాలు, దగ్గరికి కూడా వెళ్ళక్కర్లేదుట. ఎంత దూరంలో ఉన్నవాడైనా సరే కాశీఖండంలో చెప్పినట్టు గంగానది 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 అనుచుపలుకు పుణ్యాత్ములకు అన్నట్టే గోదావరి 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 అనుచుపలుకు గుణవంతులకు గోదావరి తల్లి సంపాదించు కదమ్మ నీవు భవ్య శుభంబుల్. అంత గొప్పగా శుభములను అనుగ్రహించగలదట. గోదావరి నదీ స్వరూపం కదా, గోదావరి నదీ స్వరూపం అయితే నీరైతే మనకి అనుగ్రహాన్ని ఎలా ఇస్తుంది, అభ్యుదయాన్ని ఎలా ఇస్తుంది, మన కోరికలు ఎలా తీరుస్తుంది అంటారేమో. సప్తర్షులు గోదావరి ప్రవాహం దగ్గరికి నది దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేశారు. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రేణికాయష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వా ధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకును అన్నాడు. వా, ఏమి పద్యరచన చేసేశాడో మహానుభావుడు. ఆపాతాళ గభీర నీరకు ఎంత లోతైన ప్రవాహంగా శంకరుడి యొక్క జటాజూటంలోంచి బయటికి వచ్చి అక్కడ గంగమ్మ త్రిపథగా ఎలా ప్రయాణించిందో ఇక్కడ గౌతముడి యొక్క అనుగ్రహంతో వచ్చి ఆ గౌతముడి వెనకాతల అలా ప్రయాణించింది. ఆపాతాళ గభీర నీరకు, లోతు తెలుసుకోవడం కష్టం, అంత లోతైనటువంటి నది, పాతాళలోకం వరకు ఉందా అనిపిస్తుంది. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకు, ముత్యాల హారం ఎలా ఉంటుందో, అమృతం ఎలా ఉంటుందో, అంత తెల్లటి నీటితో ప్రవహించి వెడుతూ ఉంటుంది.